ప్రజల నుంచి వచ్చే స్పందన చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కావలి ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మరోసారి భారీ విజయం సాధిస్తారని వైసీపీ పార్టీ 3వ వార్డు ఇన్ఛార్జి మండల కృష్ణారావు పేర్కొన్నారు. సోమవారం స్థానిక 3వ వార్డులో జగనన్నే మా భవిష్యత్, నువ్వే మా నమ్మకం జగనన్న అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్ళి వారికి వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరించడంతో పాటు వారి నుంచి సమాధానాలు రాబట్టడం జరిగింది. అంతేకాక వారి ఇంటి ముందు వారి అనుమతితో స్టిక్కర్లు అంటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నేతలు నాయబ్రస్తులు, శ్రీనివాసులు, రాష్ట్ర డైరెక్టర్ ధనలక్ష్మితో పాటు శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. మా నమ్మకం నువ్వే అనే కార్యక్రమం మీద వచ్చామన్నా, మీకు ఇంతవరకు వచ్చిన పథకాలకి వాటి మీద ఇంతకుముందు మీ పాలనలో పోల్చుకుంటే జగనన్న పరిపాలనలో మీకు మీ కుటుంబానికి మంచి జరిగిందా అనే పాయింట్స్ కొన్ని అడిగి రాసుకోమన్నారు. అందువల్ల మీకు జరిగింది అయితే అవును, లేదంటే కాదని చెప్పన్నారు. జరిగినట్టే కదనా? ఓకేనా. మన రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి, ప్రతి సామాజిక వర్గానికి, ప్రతి కుటుంబానికి గతంలో కంటే జగన్ పాలనలో ఎక్కువ మంచి జరిగిందా, అవునా కాదా అనేది పాయింట్. ఇక్కడికి ఇచ్చేసిన మా వాలంటీర్లకి, గృహసారథులకి, మా స్టేట్ డైరెక్టర్లకి, ఇంటి యజమానులకి, పత్రికా విలేకరులకి అందరూ కూడా నమస్కారములు. మా జగన్మోహన్ గారి ఆదేశానుసారం, మా నమ్మకం జగనన్న నువ్వే అన్న కార్యక్రమం భాగంగా మా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మా 3వ వార్డులో తిరగడం జరుగుతుంది. మా నాయకులు, వాలంటీర్లు అందరు కలిసి 3 రోజులు తిరుగుతూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్ళి మేము స్టిక్కర్లు అంటించడం కానీ జగనన్న పథకాల గురించి వివరించడం జరుగుతుంది. ప్రతి ఇళ్ళ ఇంటి యజమానులు అందరూ కూడా ఆడవాళ్ళు అయితే బాగా స్పందించి ఈసారి కూడా మా జగనన్న గెలిపించుకుంటామని, కావల్లో ప్రతాపాన్ని గెలిపించుకుని మంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని అందరికీ ధన్యవాదాలు తెలియజేశాం. టీడీపీ, వైసీపీ అని భేదం లేకుండా టీడీపీ వాళ్ళు కూడా మా స్టిక్కర్లు వేసి ఈసారి జగనానికే సపోర్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా ముందుకు సాగుతున్నాం. ఇక్కడ వచ్చిన పాత్రికలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మా ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశానుసారం 3వ వార్డులో మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమంలో మా వాలంటీర్లు, గృహసారథులు మరియు మా పార్టీ నాయకులు, స్టేట్ డైరెక్టర్లతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటుంటే ప్రజాస్పందన అద్భుతంగా ఉంది. ఎందువల్లంటే జగనన్న ప్రవేశపెట్టినటువంటి పథకాలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా చేరుతున్నాయని చెప్పేసి వాళ్లే సంతోషం వ్యక్తం చేస్తూ మొబైల్ స్టిక్కర్ కానివ్వండి, లేదంటే ఇంటి ముందు జగనన్న స్టిక్కర్ కానివ్వండి, వాళ్ళు పొందిన మేలు లబ్ధి గురించి చెప్తూ ఉంటే నాయకులుగా, కార్యకర్తలుగా వైఎస్ఆర్ పార్టీని చెప్పుకోవడానికి మేము ఈరోజు గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నందువల్ల మా పార్టీకి వచ్చే ఎన్నికల్లో తిరుగు లేకుండా మంచి మెజార్టీతో మా ప్రతాపాన్ని కూడా ఇక్కడ గెలిపించాలని చెప్పేసి ప్రజల నుంచి ఆ స్పందన అర్థమవుతుంది. అదే కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తూ 3వ వార్డులో ఎక్కువగా పూర్తిగా త్వరగా పూర్తి చేసేందుకు మేమందరం కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. జగనన్న నువ్వే మా నమ్మకం అనే కార్యక్రమంలో భాగంగా 3వ వార్డులో ఇంటింటికి పర్యటించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ప్రజల యొక్క స్పందన చాలా అద్భుతంగా ఉంది. ఎమ్మెల్యే గారు ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమంలో పాల్గొనడం ప్రతి ఇంట్లో స్పందన ఎలా ఉందని తెలుసుకునేదానికి ఇది ఒక నిదర్శనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేందుకు ప్రతి ఒక్క ఓటరు కూడా ఈరోజు వాళ్ళ స్పందన చూస్తే ఈరోజు 151 సీట్ కాదు, ఈసారి 175 ఇచ్చే విధంగా ప్రతి ఒక్క స్పందన కనిపిస్తూ ఉంది. అలాగే కావల్లో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి 15,000 మెజార్టీతో కాకుండా ఈసారి 30,000 మెజార్టీతో గెలిచే విధానం ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా అందరినీ గెలిపించుకొని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటామని సరే.